మెగామేన్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష 100 కోట్ల క్లబ్ లో చేరింది. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన విరూపాక్ష ఏకంగా 27 రోజులు 100 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది టాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన 4వ మూవీగా రికార్డు సాధించింది. మిస్టరీ, సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ప్రేక్షకులను మెస్పరైజ్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వచ్చాయి. ఇందులో భాగంగానే తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. థియేటర్లలో అందరినీ భయపెట్టిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో మే 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఓటీటీలోకి వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ మూవీ బుల్లితెరపై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందని ఈ మూవీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విరూపాక్ష సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ సీక్వెల్ పై ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశాడు. ఎండ్ కార్డ్స్ పడే ముందు సాయి ధరమ్ తేజ్ కళ్ళను చూపిస్తూ సెకండ్ పార్ట్ పై చిన్న హింట్ ఇచ్చినట్లు అనిపించింది. అయితే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు మొదలవుతుందని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. సీక్వెల్ లో ఏ అంశాలను హైలైట్ చేస్తారోనని ఇప్పటి నుంచి లెక్కలు వేసుకుంటున్నారు. విరూపాక్షతో దుమ్ము రేపిన మూవీ సీక్వెల్ లో ఇదే రేంజ్ లో హిట్ అవుతుందా లేదా చూడాలి మరి.